ఎన్నికల ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం, అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది, అయితే డబ్బులు లేవని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడారంటూ ఓ వీడియోలో వైరల్ అవుతోంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ వీడియోను రీపోస్ట్ చేస్తూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారన్నారు కేటీఆర్. అలా హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచన చేయరా? తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం ఖండించారు. బీజేపీ నేతలు అశ్వత్ నారాయణ, సిటీ రవి దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యలు వక్రీకరించి ఎడిట్ చేసిన వీడియో ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీల అమల్లో అసమర్థతను అంగీకరించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 2018లో హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు సిద్ధరామయ్య.